సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ వాస్కోడిగామా రైలును రైల్వే శాఖ అందుబాటులోకి తీర్చింది. ఇవాళ నుంచి సికింద్రాబాద్ గోవా రైలు పట్టాలెక్కనుంది. ఈ స్పెషల్ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. వారంలో 2 రోజుల పాటు ఈ సర్వీసును అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు బుధ శుక్రవారాలు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్ కు గురువు శనివారాలు అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6 గంటల 20 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైలును జెండా ఊపి ప్రారంభించారు. దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మనవిస్తున్నాం. ఈ రైలు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కానీ ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగర ప్రజలకు, ఎవరైతే గోవా వెళ్ళాలని చాలామంది అనేక కష్టాలు పడి వెళ్తూ ఉంటారు, అలాంటి వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మనకు తెలుసు, ఇంతకుముందు అనిల్ గారు చెప్పినట్టు గోవా వెళ్ళాలంటే ఇటు కర్ణాటక రాష్ట్రం కానీ లేకపోతే అటు గుంతకల్ కానీ ఇతరత్ర అనేక ప్రాంతాల నుంచి ట్రైన్లు చేంజ్ అవుతూ కనెక్టివిటీ ట్రైన్ల ద్వారా గోవా చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజు నేరుగా మరి గోవా వెళ్ళడం ఏదైతే ఉన్నదో మరి చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు డెస్టినేషన్ మ్యారేజెస్ గోవాలో చేసుకుంటారు. గోవాలో అనేక రకాల ఫంక్షన్స్కి వెళ్తుంటారు. దేవీ నవరాత్రుల